సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా దేశ సర్వోన్నత న్యాయస్థానానికి, ఆంధ్రప్రదేశ్ గౌరవ న్యాయస్థానానికి, అవి దేవాలయాలు లాంటివి, న్యాయమూర్తులు దేవతలు లాంటి వారు. నేను న్యాయస్థానాన్ని కించపరచదలుచుకోలేదు, నా వ్యాఖ్యలు కించపరచదలుచుకోలేదు. న్యాయస్థానాలు అంటే నాకు చాలా గౌరవం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గౌరవ న్యాయస్థానంలో రిట్ పిటిషన్ నెంబర్ 13203, 13204, 13206, 13206/5, 13206/2020. దీంతో పాటుగా ఇంకా చాలా పిటిషన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ యాక్ట్, రాజధాని యాక్ట్. అయితే ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ కో ఆర్డర్ని వెకేట్ చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి నెంబర్ 009347/2020 దాఖలు చేసింది 7వ తారీఖు నాడు. దాంట్లో ఏదో చిన్న తప్పులు జరిగినాయి, పిటిషన్లో 2-3 లెటర్లు ఒరిజినల్ కాపీలు పెట్టలేదని చెప్పి తిప్పి పంపడంతో అదే రోజు నాడు, ఆ నెక్స్ట్ డే నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ తప్పుల్ని సరిదిద్ది దాంతోపాటుగా 500 పేజీల డాక్యుమెంట్స్ని, వివిధ రకాలైనటువంటి డాక్యుమెంట్స్ని సమర్పించడం కూడా జరిగింది. అది రేపు 17వ తారీఖు, రేపు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్నది. సుప్రీంకోర్టులో అంటే 27వ తారీఖు కంటే ముందే రేపు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్నది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు ఉంటాయి. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ఉంటాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. గెజిట్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చి గెజిట్ నోటిఫికేషన్ నెంబర్ 27, గెజిట్ నోటిఫికేషన్ నెంబర్ 28 వేయటం జరిగింది. అసలు ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. పార్లమెంటులో చేసిన చట్టము అమలులో ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారి కల సాకారం అవుతుంది అవుతుంది అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు ఏర్పాటు అయ్యేది ఖాయమే ఖాయమే ఖాయమే. ఎలా అంటారు సార్? ఎలాగంటే ఇది భారత రాజపత్ర, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ది. చూడండి, పార్లమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్, ఎక్స్ట్రాడినరీ పార్ట్ 2 షెడ్యూల్ 1, పబ్లిష్డ్ బై అథారిటీ, న్యూఢిల్లీ, సాటర్డే March 1, 2014. మినిస్ట్రీ ఆఫ్ లార్డ్ జస్టిస్, లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్, ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, నెంబర్ 6 ఆఫ్ 2014. ఇది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం. దీని మీద పార్లమెంటులో పాస్ అయిన చట్టం అమలులో ఉన్నది, దీని మీద వంకర టెంకర్ల యాంకర్లో, వంకర టెంకర్ల యాంకర్లో, పచ్చ యాంకర్లో నానా యాగి చేస్తున్నారు. వారికి మద్దతుగా పచ్చ చొక్కా దొరుకుని పచ్చ కామెరలు వచ్చినటువంటి కొంతమంది విశ్లేషకులు పిచ్చి పిచ్చి ఆర్భాటాలు చేస్తున్నారు. ఈ చట్టం అమలులో ఉంది, నేటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఈ రోజుకి ఈ క్షణానికి కూడా హైదరాబాదు రాజధాని ఆంధ్రప్రదేశ్కి. ఇందులో క్యాపిటల్స్లో బ్రాకెట్లో ఎస్ లేదు, 3 రాజధానులు పెట్టకూడదు, ఎస్ అనేదే లేదు కదా, అసలు క్యాపిటల్లే లేదు మీకు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను వినమ్రత నమస్కారం చేస్తున్నాను, చట్టం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ చట్టంలో సెక్షన్ 5 గురించి చాలా ఎక్కువగా మాట్లాడేస్తున్నారు అందరూ. ఈ చట్టంలో పార్ట్ 1, పార్ట్ 2లో, పార్ట్ 2 2nd పేజీలోనే, విభజన చట్టం 2వ పేజీలో 5 ఉంటుంది పార్ట్ 2, సెక్షన్ 5 ప్రకారంగా ఆన్ అండ్ ఫ్రమ్ ది అపాయింటెడ్ డే హైదరాబాద్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షల్ బి ద కామన్ క్యాపిటల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ సచ్ ఎ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 10 ఇయర్స్. 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి హైదరాబాదు రాజధాని అని
ఈ రాజపత్రంలో ఉన్నది, ఈ రాజపత్రంలో ఉన్నది. దీంట్లో క్యాపిటల్ అన్నారు, క్యాపిటల్స్ అనలేదు అని చదువుతారు. ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్ రిఫర్డ్ ఇన్ సబ్ సెక్షన్ 1, హైదరాబాద్ షాల్ బి ది క్యాపిటల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ దేర్ షాల్ బి ఎ న్యూ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆఫ్టర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్ రిఫర్డ్ ఇన్ సెక్షన్ 1 అంటే 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో దేర్ షాల్ బి ఎ న్యూ క్యాపిటల్, దేర్ షాల్ బి ఎ న్యూ క్యాపిటల్. అప్పుడు 10 సంవత్సరాల తర్వాత అంటే జోన్ 2024 సంవత్సరం వరకు కూడా హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్, రాజధాని ఈ చట్టం ప్రకారంగా. ఓకే, ఇందులో రాసే ఉంది చట్టము. అదేలేదు, ఇన్ దిస్ పార్ట్ ది కామన్ క్యాపిటల్ ఇంక్లూడ్స్ ది ఎగ్జిస్టింగ్ ఏరియా నోటిఫైడ్ యాజ్ ది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండర్ ది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955. ఇందులో రాసే ఉంది అంటే 10 సంవత్సరాల వరకు రాజధాని హైదరాబాద్ కదా, పార్లమెంటు చట్టం ఇది. సరే దీన్ని వదిలిపెట్టారు, దీన్ని పక్కన ఉంచేశారు. ఓటుకు నోటిఫికేషన్ రాగానే గురుగారు బాబు గారు హైదరాబాద్ నుంచి మోటామూల్లి సర్దుకుని కట్టుబట్టలతో మమ్మల్ని ఆంధ్రప్రదేశ్కి పంపించేశారన్నారు. అట్లే కట్టుబట్టలతోటే కరగట్టగా పారిపోయారు ఇక్కడి నుంచి. కరగట్టగా పారిపోయిన తర్వాత ఆయన 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శివరామకృష్ణన్ కమిటీని అపాయింట్ చేస్తుంది అని చెప్పిన తర్వాత, అపాయింట్ చేసిన తర్వాత ఆ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టేసి ది సెక్షన్ 2లోనే, పార్ట్ 2లో సబ్ సెక్షన్ 6, ది సెంట్రల్ గవర్నమెంట్ షాల్ కాన్స్టిట్యూట్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ టు స్టడీ వేరియస్ ఆల్టర్నేటివ్స్ రిగార్డింగ్ ది న్యూ క్యాపిటల్ ఫర్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మేక్ అప్రోప్రియేట్ రికమెండేషన్స్ ఇన్ ఏ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 6 మంత్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పి దాని ప్రకారంగా శివరామకృష్ణన్ గారి కమిటీని అపాయింట్ చేశారు. ఆ శివరామకృష్ణన్ గారు ఇచ్చిన నివేదికను తొంగలో తొక్కేశారు. ఆ తర్వాత అది తొక్కేసిన తర్వాత నారాయణ గారి కమిటీ అని మంత్రుల కమిటీ ఒకటి వేసేసుకున్నారు. ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 గివ్స్ యాంపిల్ టైం ఫర్ ఎన్ చంద్రబాబు నాయుడు టు కాన్సన్ట్రేట్ ఆన్ ది లార్జర్ ఇష్యూస్ దట్ కన్ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ రాదర్ దాన్ బి బాగ్డ్ డౌన్ బై ది ఇష్యూ ఆఫ్ ల్యాండ్ ఫర్ ద క్యాపిటల్ విచ్ సీమ్స్ టు బి ద కేస్ నౌ. ఈ శివరామకృష్ణన్ గారి స్టేట్మెంట్. ఈ గందరగోళానికి కారణమంతము భూముల అమ్మకాలు, భూముల కొనుగోళ్లు, రైతుల దగ్గర నుంచి స్వాధీనాలు చేసుకుంటామనే దాని మీదే జరుగుతోంది ఈ గందరగోళ పరిస్థితులకు కారణము అని చెప్పి శివరామకృష్ణన్ గారు అన్నారు. సరే ఇది అయిన తర్వాత రాష్ట్ర విభజన జరిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆమోదించినప్పుడు 2013-14లో తలుపులు వేసేసారు, అక్రమంగా అన్యాయంగా విభజించేశారని అన్నారు కదా. పార్లమెంటును అవమానపరిచినట్లు కాదా మరి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే? ఆర్టికల్ 3 ప్రకారంగా రాష్ట్రాన్ని విభజించారు, అది తప్పని రాజ్యాంగాన్ని ఎలా కించిపరుస్తారు మీరు? బిల్ నెంబర్ 8 ఫిబ్రవరి 2014 లోక్సభ ఆమోదించింది, 20 ఫిబ్రవరి 2014 రాజ్యసభ ఆమోదించింది రాష్ట్ర విభజనకి. జూన్ 2 నుంచి అపాయింట్ డేటెడ్. అది రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదని సుప్రీంకోర్టులో 9 పిటిషన్స్ ఫైల్ చేశారు. సో వీ డు నాట్ థింక్ దిస్ ఈజ్ అప్రోప్రియేట్ స్టేజ్ ఫర్ అస్ టు ఇంటర్ఫియర్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి తీర్పు చెప్పింది. అప్పుడు ఇట్ ఈస్ వీ డు నాట్ థింక్ దిస్ ఈజ్ ది అప్రోప్రియేట్ స్టేజ్ ఫర్ అస్ టు ఇంటర్ఫియర్ అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే అక్కడికి ఒక శకం ముగిసింది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు 2015లో అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు. పాస్ చేసి 1 ఏప్రిల్ 2015 నాడు నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు, అమరావతి రాజధాని అని చెప్పి ప్రకటించారు. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 2015 నాడు ఇదిగో ఇది ఇక్కడ పునాది రాయేశారు. ఇదిగో దీని మీద
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పేరు కూడా ఉంటుంది. మీకు ఈ దరిదాపుల్లో ఈ పునాది రాయి దగ్గర నుంచి దరిదాపుల్లో ఎక్కడన్నా అమరావతి అభివృద్ధి కనపడుతోందా? రాష్ట్ర ప్రజలారా, తెలుగు ప్రజలారా, అమరావతి ప్రజలారా, ఎక్కడన్నా ఈ దరిదాపుల్లో 5-10 కిలోమీటర్ల దరిదాపుల్లో ఎక్కడన్నా కనపడుతోందా అమరావతి రాజధాని కానీ కట్టడాలు కానీ? లేదు. సరే ఇక్కడికి వద్దాం. పోలవరం ప్రాజెక్టుని నేషనల్ ప్రాజెక్టుగా చేసినప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఏది ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్, ఈ యాక్టులో ఉన్నటువంటి భూభాగంలో నుంచి తెలంగాణ భూభాగంలో నుంచి ఖమ్మం జిల్లా భూభాగంలో నుంచి 7 మండలాలు ఎఫెక్టెడ్ విలేజ్ రెస్యూచురీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాజ్ యాక్సెప్టెడ్ బై ది పార్లమెంట్ ఇన్ జూలై 14. ఇందులో 7 మండలాల్ని ఆంధ్ర ప్రాంతానికి బదిలీ చేశారు. అందులో భద్రాచలం డివిజన్లో నుంచి 4 మండలాలు చింతూరు, కోనవరం, పరరామచంద్రపురం చేశారు. భద్రాచలం డివిజన్ని ఈస్ట్ గోదావరి పాల్వంచిలో కలిపారు, తూర్పుగోదావరి జిల్లా. అలాగే పాల్వంచి డివిజన్లో నుంచి కుక్కునూరు, వేల్పూర్పాడు, బూర్గుంపహాడు 3 మండలాలని తీసుకెళ్ళి పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా జరిగిన దాంట్లో నుంచి ఆ భూభాగంలో నుంచి తెలంగాణ భూభాగంలో నుంచి ఆంధ్రప్రదేశ్ భూభాగంలో కలిపారు. దానికి ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు. తర్వాత 11/7/2014 నాడు పార్లమెంటులో బిల్లు పాస్ చేశారు. ఇప్పుడు మాకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదు, ఇందులో సెక్షన్ 8 అని ఉంటుంది ఒకటి. ఆ సెక్షన్ 8 మాకు కావాలని అడిగారు కదా, అప్పుడప్పుడు అడుగుతుంటారు కదా హైదరాబాద్లో మాకు శాంతి భద్రతలు లేవని. మరి అవన్నీ తీసేయాలి అని అంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదు అని చెప్పి చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్ శాసనసభ అటువంటి పాస్ చేయలేదు కదా. పార్లమెంట్ ఆఫ్ ఇండియా, లోక్సభ కానీ రాజ్యసభ కానీ హైదరాబాద్ కామన్ క్యాపిటల్ కాదు అని చెప్పి బిల్ పాస్ చేయలేదు కదా. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో బిల్ పాస్ చేసినప్పుడు కనీసం గెజెట్ నోటిఫికేషన్ ఎట్లా, గెజెట్ నోటిఫికేషన్ అంటారు, ఇట్లా గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయలేదు. ఆయన గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. సరే అక్కడికి వచ్చేసిన తర్వాత ఈ 13 జోన్లు, అసలు అమరావతి ప్రాంతం అనేది రాజధాని సిఆర్డిఏ ప్రాంతం అనేది, ఆ 13 జోన్లలో కేవలం 3 జోన్లలో మాత్రమే అభివృద్ధి చేయటం మొదలెట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మిగిలిన 10 జోన్లు కూడా ప్రారంభమే కాలేదు. అసలు అభివృద్ధి కార్యక్రమాలు అనేది ప్రారంభమే కాలేదు. రాజధాని అభివృద్ధి కాలేదు. అక్కడ సరే ఇక్కడ ఏమని ఉన్నది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా Article 162 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ స్టేట్ సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్, ది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ఎ స్టేట్ షల్ ఎక్స్టెండ్ టు ది మ్యాటర్స్ విత్ రెస్పెక్ట్ టు విచ్ ద లెజిస్లేచర్ ఆఫ్ ది స్టేట్ హ్యాస్ పవర్ టు మేక్ లాస్ ప్రొవైడెడ్ దట్ ఇన్ ఎనీ మ్యాటర్ విత్ రెస్పెక్ట్ టు విచ్ ద లెజిస్లేచర్ ఆఫ్ ది స్టేట్ అండ్ పార్లమెంట్ హ్యావ్ పవర్ టు మేక్ లాస్ ది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది స్టేట్ షల్ బి సబ్జెక్ట్ టు అండ్ లిమిటెడ్ బై ది ఎగ్జిక్యూటివ్ పవర్ ఎక్స్ప్రెస్లీ కన్ఫర్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆర్ బై ఎనీ లా మేడ్ బై పార్లమెంట్ అపాన్ ది యూనియన్ ఆర్ అథారిటీ దేర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే ఇందులో ఉన్నటువంటి రాజధానిని తీసేయాలి అని అంటే, హైదరాబాద్ను ఉమ్మడి క్యాపిటల్గా తీయాలి అని అంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో మరొకసారి జరగాలి కదా. అది వాస్తవం కదా? లేకపోతే 10 తర్వాత ఆటోమేటిక్గా 2024లో దాని అంతటా అది అయిపోతుంది అనమాట. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండదు, అప్పుడు అమరావతి కాదు, విశాఖపట్నం కాదు, కర్నూలు కాదు, ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, తిరుపతి పెట్టుకోవచ్చు, మచిలీపట్నం పెట్టుకోవచ్చు. సో అప్పటిలాగా ఇది అమల్లో ఉన్నట్టే కదా. దీని తర్వాత నేను
కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 254 ఇన్కన్సిస్టెన్సీ బిట్వీన్ లాస్ మేడ్ బై ది పార్లమెంట్ అండ్ లాస్ మేడ్ బై ది లెజిస్లేటర్ ఆఫ్ స్టేట్స్ పార్లమెంట్ కానీ రాష్ట్రాలు కానీ చేసిన చట్టాల గురించి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 254 లో రాసి ఉంది. ఇఫ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ లా మేడ్ బై ది లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ రిపుంగెంట్ టు ఎనీ ప్రొవిజన్ ఆఫ్ లా మేడ్ బై పార్లమెంట్ టు ఎనాక్ట్ ఆర్ టు ఎనీ ప్రొవిజన్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ లా విత్ రెస్పెక్ట్ టు వన్ ఆఫ్ ది మ్యాటర్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ ది కంకరెంట్ లిస్ట్ దెన్ సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్ ఆఫ్ క్లాజ్ 2 the law made by parliament whether passed before or after the law made by the legislature of such state or as the case may be the existing law states and the law made by the legislature of the state shall to the extent of the repugnancy be void parliament lo sattam amalalo unnanta kaalamu ee sattam amalalo unnanta kaalamu shasana sabha chesina sattam అమలు కాదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 254 అప్పుడేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు సిఆర్డిఆర్ రద్దుకి, మూడు రాజధానులకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ లో మా శాసనసభ అప్పుదించిన మూడు రాజధానికి రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నము, న్యాయ రాజధానిగా కర్నూలుని ఆమోదించడం జరిగింది. కనుక దయచేసి ఈ చట్టాన్ని అమలు చేసేందుకు వచ్చే వర్షాకాల సమావేశాలు, మాన్సూన్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ అంటారు, సెప్టెంబర్లో జరగబోతున్నాయి. ఆ పార్లమెంట్లో పెట్టేసి, ఏది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి లోక్సభ రాజ్యసభలో, ఆ చట్టంలో హైదరాబాదు మాకు సంబంధం లేదు క్యాపిటల్గా, మేము కొత్త క్యాపిటల్స్ నిర్మించుకుంటున్నాము కనుక ఆ హైదరాబాద్ క్యాపిటల్ అవసరం లేదు మాకు అన్నట్ల పాయింట్ను కూడా అందులోనే పెట్టేసి పార్లమెంటులో ఆమోదింపజేస్తే న్యాయస్థానాల పరిధిని దాటిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయస్థానాలు పార్లమెంట్లో పాస్ అయిపోతుంది కనుక, మూడు రాజధానులు బిల్లు పార్లమెంట్లో కూడా పాస్ అయిపోతుంది కనుక తప్పు లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు బిల్లు పాస్ అయిపోయింది కనుక కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసి పార్లమెంట్లో పెట్టి దీన్ని ఆమోదింపచేయండి చేస్తే కాన్స్టిట్యూషన్ ఆఫ్ 254 ప్రకారంగా చేస్తే చాలా వైడ్, చాలా చక్కగా ఉంటుందన్నమాట. అది దాని కిందే వేరే లా మేడ్ బై ది లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ విత్ రెస్పెక్ట్ టు వన్ ఆఫ్ ద మ్యాటర్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ ది కంకరెంట్ లిస్ట్ కంటైన్స్ ఎనీ ప్రొవిజన్ రిపెంగెంట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ ఎర్లియర్ లా మేడ్ బై పార్లమెంట్ ఆర్ అన్ ఎగ్జిస్టింగ్ లా విత్ రెస్పెక్ట్ టు దట్ మ్యాటర్ దెన్ ద లా సో మేడ్ బై ది లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్ షల్ ఇఫ్ ఇట్ హాస్ బీన్ రిజర్వ్డ్ ఫర్ ది కన్సిడరేషన్ బై ది ప్రెసిడెంట్ అండ్ హ్యాస్ రిసీవ్డ్ హిస్ అసెంట్ prevail in that state, provided that nothing in this clause shall prevent parliament from enacting at any time any law with respect to the same matter, including adding to, amending, varying or repealing the law so made by the legislature of the state. So rashtrapati gar daggara aamodamudra pondina sare lekapothe parliament lo parliament ki adhikaram unnadu ganaka పార్లమెంట్లో కూడా పాస్ చెయ్యొచ్చు. ఆర్టికల్ 254 చెప్తున్నది. ఆర్టికల్ 256 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆబ్లిగేషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ షల్ బి సో ఎక్సర్సైజ్ దాస్ టు ఎన్స్యూర్ కాంప్లియన్స్ విత్ ద లాస్ మేడ్ బై పార్లమెంట్ అండ్ ఎనీ ఎగ్జిస్టింగ్ లాస్ విచ్ అప్లై ఇన్ దట్ స్టేట్ and the executive power of the union shall extend to the giving of such directions to a state as may appear to the government of India to be necessary for that purpose. Parliament chesina chattam aa rashtramlo adhikaramlo unnappudu amalalo unnappudu
ఆ రాష్ట్రానికి సూచనలు సలహాలు చేసే అధికారము పార్లమెంటుకు మాత్రమే ఉన్నది, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది. ఆర్టికల్ 256 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 45 చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఆర్టికల్ 245 ప్రొవైడ్స్ ఇంటర్ ఆలియా పార్లమెంట్ మే మేక్ లాస్ ఫర్ ది హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. భారతదేశం మొత్తానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ చట్టాన్ని చేసే అధికారం పార్లమెంట్కు ఉన్నది. ద లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ మే మేక్ లాస్ ఫర్ ది హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది స్టేట్. రాష్ట్ర మొత్తానికి కానీ రాష్ట్రంలో ఒక పార్ట్ ఒక ప్రాంతానికి కానీ చట్టాన్ని చేసే అధికారము శాసనసభకి ఉన్నది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 245లో. దస్ ది ఆర్టికల్ 245 సెట్స్ అవుట్ ది లిమిట్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది యూనియన్ అండ్ ద స్టేట్స్ ఫ్రమ్ ది జియోగ్రాఫికల్ యాంగిల్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ లెజిస్లేషన్ ఇట్ ఈజ్ ఆర్టికల్ 246 విచ్ ఈస్ ఇంపార్టెంట్ నాట్ విత్స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ క్లాస్ 2 and 3 పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూసివ్ పవర్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు matters enumerated in list 1 of the 7th schedule in constitution kanaka avanni 7th schedule prakaramga constitution article 3 prakarangane vidipoyindi kanaka idi parliament lo petti teeskoste evaru emi cheyaleru jagan mohan reddy garini ellago alisyamaindi ungo 2-3 nella alisyam avutundi ante kada 246 second 2.2 notwithstanding anything in class parliament and subject to clause 1 the legislature of any state also shall have power to make laws with respect to any of the matters enumerated in the list 3 in the 7th schedule in this constitution referred to as of the concurrent list lo unna daniki maatrame state ki poorthi sampurna adhikaralu unnai. Subject to clause 1 and 2, the legislature of any state has exclusive power to make laws for such state or any part thereof with respect to any of the matters enumerated in list 2 in the 7th schedule. Parliament has power to make laws with respect to any matter for any part of the territory of India not included in a state, notwithstanding that such matter is a matter enumerated in the state list. Parliament ki cheyali. జగన్మోహన్ రెడ్డి గారు అయితే తీసి పంపించారనుకోండి అక్కడికి, క్యాబినెట్ నిర్ణయం తీసుకుని పంపించినా సరే పార్లమెంట్లో పెట్టండి, దీన్ని పార్లమెంట్లో ఆమోదింప చేయండి. ఈ చట్టానికి ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో అమెండ్మెంట్ చేస్తారనమాట. ఎట్లాగైతే పోలవరంలో 7 మండలాలని ఆంధ్ర ప్రాంతంలో కలుపుకున్నారో తెలంగాణ నుంచి తీసుకున్నప్పుడు మరి పార్లమెంట్లో అప్పుడు పాస్ చేశారు కదా, అట్లాగే హైదరాబాద్ రాజధాని కాదు అని చెప్పినప్పుడు కూడా పార్లమెంట్లో చెప్పాలి కదా, ఎందుకంటే 10 సంవత్సరాల కంటే ముందు చేస్తున్నారు కనుక. 10 సంవత్సరాలు అయితే ఆటోమేటిక్ అయిపోతుంది, దాని అంతా అదే ఇన్వాలిడ్ అవుతుంది. 10 సంవత్సరాలు లోపు చేస్తున్నారు కదా ఇప్పుడు, సో చెయ్యాలి కదా. ఎందుకు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు చేయలేదు ఈ గందరగోళ పరిస్థితులకి? మీడియా కారణం, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు, పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారు, ప్రభుత్వాన్ని సరిగ్గా సాగనివ్వడం లేదు. ఒక వంకర ఆయన అంటాడు, వంకర యాంకర్ అంటాడు, జగన్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో గౌరవ ఉన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 70 కేసుల్లో ఉన్నత న్యాయస్థానం వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చింది, ఇంకో 30 ఇస్తే సెంచరీ అయిపోతుంది. అంటే నువ్వు 30 తీర్పులు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 30 తీర్పులు వ్యతిరేకంగా ఇవ్వమని చెప్పి ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానానికి సూచన ఇస్తున్నావా, ఆదేశాలు ఇస్తున్నావా వంకర యాంకర్ గారు? మీరు నువ్వు యాంకర్వా బ్రోకర్వా? గౌరవ న్యాయస్థానానికి సూచనలు ఇస్తున్నావా, ఆదేశాలు ఇస్తున్నావా? ఇంకో 30 ఇస్తే 100 అవుతాయి తీర్పులు వ్యతిరేకంగా ఇవ్వమని చెప్పేంత ధైర్యం నీకు ఎక్కడది? న్యాయస్థానాన్ని కించిపరచడము న్యాయమూర్తుల్ని కించిపరచడం కిందకి రాదా ఇది? గౌరవ న్యాయస్థానం మీరు చెప్పినట్లు నడుచుకోవాలా?
ఇంకో 30 తీర్పులు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అది బెదిరించడమా లేకపోతే న్యాయస్థానాన్ని ఏమనుకోవాలి? మీ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ నువ్వు సూచన చేసావనుకోవాలా, న్యాయస్థానానికి ఆదేశాలు ఇచ్చావనుకోవాలా, లేకపోతే హెచ్చరిక చేసావనుకోవాలా, బెదిరించావనుకోవాలా? నువ్వు బెదిరించింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు. మీరు అన్నప్పుడు మొట్టికాయలు వేసారంటున్నారు కదా, ఆ మొట్టికాయలన్నీ తింటున్నారు కదా పాపం, చెప్పు దెబ్బలు అంటున్నారు తిన్నారు కదా పాపం జగన్మోహన్ రెడ్డి గారు, చెంప దెబ్బ అన్నారు తిన్నారు కదా. ఆయన ఎప్పుడు కోర్టులని వ్యతిరేకించలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఉన్నత న్యాయస్థానాన్ని లోబర్చుకునే ప్రయత్నం చేస్తున్నారనేది తెలిసిపోతోంది మై డియర్ యాంకర్ వాంకర్ బాబు. యాంకర్ బాబులు ఫైనల్ గా ఒకటి అడుగుతున్నా, దమ్ము ధైర్యం ఉంటే మీ యాంకర్లో నలుగురు రండి, నేను ఒంటరిగానే వస్తా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మున్సిపాలిటీ, ప్రతి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్లో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెడదాం, చర్చిద్దాం. చంద్రబాబుపై టీవీలలో చర్చలు ఎందుకు పెట్టరు? మీకు న్యాయస్థానాలన్నా, చట్టాలన్నా, కోర్టులన్నా చాలా గౌరవం కదా. చంద్రబాబు నాయుడు గారి మీద 18 స్టేలు ఉన్నాయి. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఓ జడ్జిమెంట్ ఇచ్చింది, స్టే ఆర్డర్స్ బై ఎగ్జిక్యూటివ్స్ ఆఫెన్ బ్లేమ్డ్ ఫర్ స్లోయింగ్ డౌన్ ద జ్యుడిషియల్ ప్రాసెస్ విల్ కమ్ విత్ ఏ 6 మంత్ సెల్ఫ్ లైఫ్. సుప్రీం కోర్ట్ రూల్డ్ ఆన్ వెన్స్డే ఇన్ ఏ వెరిడిక్ట్ దట్ కుడ్ రివైవ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ సెటిల్డ్ ఫర్ ఇయర్స్ ఆన్ వన్ గ్రౌండ్ ఆర్ ద అదర్. 6 నెలల కంటే ఒక స్టే ఆర్డర్ ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మరి చంద్రబాబు నాయుడు గారి మీద 18 కేసులు 25 ఏళ్ల నుంచి ఆయన మీద స్టేలు అలాగే ఉంటున్నాయే, ఏ రకంగా ఉంటున్నాయి? దాని మీద చర్చ పెడదాం పదండి, ప్రతి మున్సిపాలిటీలో పెడదాం. 18 స్టేలు ఎందుకు వేకేట్ చేయించుకోవట్లేదు? చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానాల మీద గౌరవము, రాజ్యాంగం మీద గౌరవము, చట్టాల మీద గౌరవం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ స్టేలన్నీ వేకేట్ చేయించుకుంటలేదు? కోర్టుకి ఎందుకు హాజరవడం లేదు? రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ ఆ 2 నాలికలతో మాట్లాడి ఈ నాలికని తాకి మట్టలా తిప్పేసి పాములాగా తిప్పేసి నాలికని ఊసరవేలిలా రంగులు మార్చేసి తెలంగాణని వ్యతిరేకిస్తూనే సమైక్యాంధ్రను సమర్థిస్తూనే ప్రత్యేక తెలంగాణకి లేఖ రాశానని చెబుతూనే తెలంగాణ పసిపిల్లల 1500 మంది ఆత్మ బలిదానాలకి కారణమైన బాబు మీరు సమర్థిస్తారా? మీరు జర్నలిస్టులు, మీరు యాంకర్లు, 1500 మంది బలిదానాలకు మీరు కూడా కారణమే. ఇటువంటి చర్చలు పెట్టి ఆ వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని, మనోభావాన్ని దెబ్బతీసినందుకు మీ మీద IPC 306 కేసు పెట్టాల్సిందే. ఇండియన్ పీనల్ కోడ్ IPC 306 కేసు పెట్టాలి యాంకర్ల మీద కూడా, 1500 మంది బలిదానాల మీద. సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా పాపం ఆంధ్ర బిడ్డలు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు, వారి ఆత్మహత్యలకు కూడా మీరే కారణము. బాబు గారు మీరే కారణం, వాళ్ళ ఆత్మహత్యలకు కూడా మీరే కారణం కనుక అక్కడ కూడా 306 IPC సెక్షన్ల కింద మీ మీద కేసులు పెట్టాల్సిందే. తమాషానా? అమరులైన వారికి, ఆంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమంలో అమరులైన అమరవీరులకి 5 సంవత్సరాలు వెలగబెట్టి 5 గజాల స్థలమన్నా ఇచ్చాడా బాబు గారు? ప్రత్యేక హోదా కోసం రోడ్ల మీదకి వస్తే కేసులు పెడతాను, జైల్లో పెడతానని భయపెట్టింది బాబు గారు కదా. పెట్టండి యాంకర్లో, చర్చలు పెడదాం, పెట్టండి మున్సిపాలిటీలో, ప్రతి మున్సిపాలిటీలో పెడదాము, ప్రజల మధ్యలో పెడదాం చర్చలు, ఒక 4 కెమెరాల ముందు స్టూడియోలో కాదు. ఏ రోజు చెప్తారా, డేట్ చెప్తారా? ది జడ్జిమెంట్ డెలివరీడ్ ఆన్ 28th March 2018.
in Asian resurfacing of road agency private limited versus Central Bureau of Investigation case law, a 3-judge bench of the Honorable Supreme Court comprising of Honorable Mr. Justice R.F. Nariman, Honorable Mr. Justice A.K. Goyal and Honorable Mr. Justice Naveen Sinha has restricted the validity of stay in both criminal as well as civil trials to a period of 6 months. Supreme Court directed that the stay shall automatically expire after such period and can only be extended by a speaking order. Further, such order for extension must only be granted in exceptional తుఫాన్లు వచ్చేసో భూకంపాలు వచ్చేసో సునామీలు వస్తే తప్పితే ఆ స్టే ఆర్డర్ని ఎక్స్టెండ్ చేయకూడదు. వేర్ ఇన్ ది కంటిన్యూషన్ ఆఫ్ స్టే ఆర్డర్ ఈస్ వారెంటెడ్ మోర్ దాన్ ఎక్స్పీడిషియస్ ఫైనల్ డిస్పోజల్ ఆఫ్ ది ట్రయల్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది, 3-judge బెంచ్ ఇది. మరి స్టే ఆర్డర్ ఎందుకు వెకేట్ చేసుకుంటలేదు? రండి దీని మీద కూడా చర్చ పెడదాం, అన్ని మున్సిపాలిటీల్లో పెడదాం. ఎప్పుడు పెడతారు, డేట్ చెప్పండి. వంకర యాంకర్లు అందరూ రండి, నేను వస్తా, చర్చ పెడదాం. ప్రాంతాల మధ్య, జిల్లాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టకుండా శాంతియుత వాతావరణంగా ఉండేటట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు శాంతియుత వాతావరణంలో ఉండేందుకు కృషి చేయాల్సిందిగా మీ వంకర యాంకర్లను కోరుతున్నాను, విశ్లేషకులను కోరుతున్నాను. 3 రాజధానులు ముమ్మాటికి అయ్యింది ఖాయమే ఖాయమే ఖాయమే. ఒక్కసారి చెప్తున్నాను, పార్లమెంట్లో పాస్ చేయించి వర్షాకాల సమావేశాలలో కేంద్రానికి బిల్లు పంపి పార్లమెంట్లో పెట్టి పాస్ చేయించండి, తలనొప్పి అనేదే ఉండదు. కనుక ఆ రకంగా ముందుకు సాగాల్సిందిగా, ఆ రకంగా ముందుకెళ్లాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్.